బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. మచిలీపట్నంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. మళ్ళీ అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టుతో తాజాగా ఆయన ఓటు వేయడానికి సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో ఆయన అక్కడికి వెళ్ళారు, అక్కడ అదే సమయంలో ఒక విధుల్లో ఉన్న విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ మీద చేయి చేసుకున్నారు అనే నేపథ్యంలో తాజాగా ఆయన్ని ఈరోజు ఉదయం 6 గంటలకు ఆయన ఇంటికి వెళ్ళి మరీ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఒక రకంగా ఆయన్ని అరెస్ట్ చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులకు మీద ఆయన జులుం ప్రవర్తించారు, దురుసుగా ప్రవర్తించారు అంటూ కొల్లు రవీంద్ర మీద కేసు నమోదు చేశారు. ఉదయం 6 గంటలకే మచిలీపట్నంలో ఆయన ఇంటికి వెళ్ళి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అనంతరం ఇనుదుకురు పిఎస్కి ఆయన్ని తరలించారు. అక్కడి నుంచి కొల్లు రవీంద్ర ఇంటికి పోలీసులు వెళ్ళారు అని తెలియగానే టీడీపీ నేతలు భారీ ఎత్తున అక్కడ చేరుకున్నారు. మీరు విజువల్స్లో చూడొచ్చు, అక్కడ చాలామంది మహిళలు కానివ్వండి, మిగిలిన వాళ్ళు కానివ్వండి, కొల్లు రవీంద్రని జీప్ ఎక్కించి తీసుకెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ పోలీసులు మాత్రం వాళ్ళందరికీ నచ్చ చెప్పి సర్ది చెప్పి కొల్లు రవీంద్రని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు పోలీస్ స్టేషన్కి. ఈ నేపథ్యంలోనే మచిలీపట్నంలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే అక్కడ వాళ్ళ వెర్షన్ ఒకసారి చూస్తే కనుక వైసీపీ చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే ఇటువంటి అక్రమ కేసులు పెడుతున్నారు అనేది కొల్లు రవీంద్ర గారు చెబుతున్నమాట. నిన్న ఆయన ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్ళి అక్కడ పోలీసులతో వాగ్వాదం జరగడానికి కారణం వైసీపీ నేతలే దురుసుగా ప్రవర్తించారు అని ముందుగా ఆయన్ని హౌస్ అరెస్ట్ చేస్తే ఇంట్లోంచి ఎక్కడికి కదలలేదు, కానీ ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆయన్ని ఓటు వేయడానికి కూడా వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు, చాలా ఇబ్బందులు పెట్టారు, సంబంధం లేని కొన్ని కేసుల్లో ఇరికిస్తున్నారు అని చెప్పి గతంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదు అనేది కూడా ఆయన ప్రధానంగా చెబుతున్నమాట. తాజాగా ఇప్పుడు శివరాత్రి సందర్భంగా శివరాత్రి రోజున నదీ స్నానానికి వెళ్ళి పితృదేవతలకు పూజ చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు పోలీసులు అనేది ప్రధానంగా కొల్లు రవీంద్ర ఆరోపిస్తున్నమాట. అయితే ఇక్కడ మంత్రి పేరుని నాని కావాలనే ఇబ్బంది పెడుతున్నారు, కావాలనే అక్రమ కేసులు పెట్టిస్తున్నారు అనేది కొల్లు రవీంద్ర తాజాగా చేసిన ఒక ఆరోపణ. వాస్తవానికి మచిలీపట్నం 25వ డివిజన్ సర్కిల్పేటలోని పోలింగ్ కేంద్రానికి టీడీపీ నేత కొల్లు రవీంద్ర తన అనుచరులతో కలిసి వెళ్లారు నిన్న. అయితే తాను లోపలికి వెళ్ళి పోలింగ్ సరళిని పరిశీలించాలి అని పోలీసులతో చెప్పారట. కానీ పోలీసులు అందుకు అంగీకరించలేదు, ఎందుకంటే 144 సెక్షన్ అమల్లో ఉన్నందున లోపలికి పంపించలేము అని చెప్పి స్పష్టం చేశారు. దీంతో కొల్లు రవీంద్ర అక్కడ పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు. అక్కడే నన్నే ఆపుతావా, నేను ఒక టీడీపీ సీనియర్ నేతని, మాజీ మంత్రిని అంటూ పోలీసుల మీద ఆయన మండిపడడం, పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించడం, ఒక ఎస్ఐ మీద చేయి చేసుకున్నారు అనేది ప్రధానంగా అక్కడ పోలీసులు చెబుతున్నమాట. ఈ నేపథ్యంలో ఆయన మీద కేసు నమోదు చేసి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. గతంలో కూడా అందరికీ తెలిసిన విషయమే, కొద్ది రోజుల క్రితం వేరే కేసులో ఒక హత్యారోపణ నేపథ్యంలో ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగింది. 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండొచ్చారు కొల్లు రవీంద్ర. మచిలీపట్నం వైసీపీ నేత మోకా భాస్కర్రావు హత్య కేసులో ఇప్పటికీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కొల్లు రవీంద్ర. ఈ కేసులో ఆయన్ని A4గా చేర్చిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. జూన్ 29న కృష్ణా జిల్లా మచిలీపట్నం మోకా భాస్కర్రావు దారుణ హత్యకు గురయ్యారు. ఆయన మార్కెట్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి పరారయ్యాడు. మోకా సుబ్బారావుని ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయన అప్పుడు కన్నుమూయడం జరిగింది. ఆ కేసులో నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్రను పోలీసులు మరొకసారి అరెస్ట్ చేయడం మచిలీపట్నంలో ఒక ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. అయితే గతంలో ఆయన అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ మీద 26 ఆగస్టు విడుదలయ్యారు. తాజాగా ఇప్పుడు మళ్ళీ ఓటు వేయడానికి వెళ్ళిన సందర్భంలో పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించడం, ఎస్ఐ మీద చేయి చేసుకున్నారు అనే కారణంతో మరొకసారి అరెస్ట్ అయ్యారు కొల్లు రవీంద్ర. దీంతో మచిలీపట్నంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం కావాలనే టీడీపీ నేతల మీద అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు అనేది అక్కడ ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.